కోవిడ్ వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ విషయంలోనే ఎవరైతే సొసైటీ వర్కర్స్ మన కోసం కష్టపడి ఈనాడు కోవిడ్ లేకుండా మనం ముందుకు వచ్చాం కాబట్టి సపోర్ట్ చేసిన సోషల్ వర్కర్స్ గాని లేదంటే పోలీస్ గాని ఫైర్ స్టేషన్ గాని డాక్టర్స్ గాని వీళ్ళందరికీ వాళ్ళు రక్షక వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళు శ్రేయస్ కోరుకుంటూ మనం ఈ రక్షాబంధనం జరపడం జరిగింది. సో ఈ విధంగా సొసైటీలో ఉన్న ప్రతి సోషల్ వర్కర్ కానీ లేదంటే మనకు సపోర్ట్ చేసినటువంటి లేదంటే ప్రొటెక్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇదే విధంగా రాఖీ కట్టి వాళ్ళు బాగుండాలని చెప్పేసి మనం మనసారా ఆశీర్వదిస్తూ ఈ రక్షాబంధనాన్ని లేదా ఈ రాఖీ పండుగని జరుపుకుంటాం. కంప్యూటర్స్ అని మొబైల్స్ అని మన సంస్కృతిని మర్చిపోతూ ఉన్నారు. అలాంటి వారికి సంస్కృత్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతిదీ కూడా వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్గా నేర్పిస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ నేర్పిస్తూ ఉన్నారు వాళ్ళకి. అలా అనేసి ఇప్పుడు ఈరోజు మనము అన్నా చెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముళ్ళు సొంత రక్తం అనే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా స్కూల్లో కలిసిమెలిసి ఉండాలని, దానికి ఎంత అనుబంధాలు ఉండాలి, ఎలాగైతే మనము ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ ఆపదలోనే కాదు అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ కలిసికట్టుగా ఉండాలి అని మేము నేర్పించడం జరుగుతుంది. అలా అని స్కూల్లోనే కాకుండా మనకు తెలిసిన మనకి ఫ్రంటియర్స్లో పోలీస్ వాళ్ళు ఏంటి, హాస్పిటల్స్లో ఏంటి, ఇలా చాలామందికి బయట వారికి సొంతంగా అక్క చెల్లెళ్ళు లేకపోవచ్చు కానీ మన స్కూల్ పిల్లలు వెళ్ళి వాళ్ళతో అనుబంధాన్ని కలుపుకొని మేము మీకున్నాము అని చాటి చెప్పడానికని నరసాపురం సంస్థ వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం